బీజేపీతో లాభం లేదు మాజీలు మళ్లీ టీడీపీ గూటికి టీడీపీలో పెద్ద తలకాయలుగా అధినాయకత్వం తలలో నాలుకగా ఉన్న కొందరు కీలక నేతలు టీడీపీ ఇలా వాటమిపాలు కాగానే అలా కమలం గూటికి చేరిపోయారు వారంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు వారిని చూసిన వారంతా రాజకీయాలలో ఇలా జరిగిందేంటి అని అనుకున్నారు అది కూడా చంద్రబాబు అమెరికా ట్రిప్లో ఉండగా ఇది జరిగింది ఏంటంటే వారు పార్టీ వదిలేసి వెళ్లినా చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎవరు వారి మీద పెద్దగా విరుచుకుపడి విమర్శలు చేయలేదు అలాగే వెళ్లినవారు కూడా చంద్రబాబు గురించి పల్లెత్తు మాట అనలేదు దాంతో చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపించారని ప్రచారం సాగింది వైసీపీ నేతలు కూడా పదే పదే ఇదే అంటూ వచ్చారు మొత్తానికి నాలుగేళ్ల కాలం పూర్తయింది బీజేపీలోకి వారు ఏమీ బావుకోలేదు కనీసం ఏ ఒక్కరికి రాజ్యసభ సీటు రాలేదు తాము ఇలా పార్టీ మారితే అలా కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించినా అది కూడా దక్కలేదు చివరికి సుజనా చౌదరి లాంటి వారు రాజ్యసభ పదవీ కాలం అయిపోగానే సైలెంట్ అయిపోయారు పార్టీ బాధ్యతలలో కూడా వారిని కీలకం చేయలేదు టోటల్గా చూస్తే ఇలా వెళ్లిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కర్నూలు టీడీపీ క్యాండిడేట్ అలాగే కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇలా చాలామందికి బంధాలు అనుబంధాలు టీడీపీతోనే ఉన్నాయి కడప జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ కూడా టీడీపీ పట్ల సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారని అంటున్నారు ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ దాకా ఉంది ఇక మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలకు నగారా మోగనుంది దాంతో ఎన్నికల ముందుగా రాజకీయ గాలి ఏ వైపు వీస్తుంది అన్నది చూసుకునే ఈ బ్యాచ్ అంతా తమ ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంటుంది దాంతో ఎన్నికల ముందుగా రాజకీయ గాలి ఏ వైపు వీస్తుంది అన్నది చూసుకునే ఈ బ్యాచ్ అంతా తమ ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంటుంది అని అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి దేశంలో కూడా మెజారిటీ స్టేట్స్ ఆ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ నాయకత్వంలోకి ఇండియా కూటమి వైపుగా ఈ బ్యాచ్ మళ్ళుతుందని అంటున్నారు అలా టీడీపీలో చేరి డైరెక్షన్ మార్చుకుంటుందని కూడా అంటున్నారు ఇక సీన్ వేరే విధంగా ఉంటే ఎన్డీఏ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటే బీజేపీ టీడీపీ బంధాన్ని ఎన్నికల వేళ పొత్తు రూపంలో కలిపేందుకు కూడా విశేష కృషి చేస్తుందని అంటున్నారు ఏది ఎలా ఉన్నా కూడా టీడీపీలోకి ఈ బ్యాచ్ మళ్ళీ వచ్చి తీరుతుందని మాత్రం చెబుతున్నారు దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వారంతా సైకిల్ ఎక్కేస్తారు అని అంటున్నారు అందులో అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా ఏ పార్టీలోకి వెళ్ళినా వారంతా తిరిగి టీడీపీ గూటికే చేరతారని అంటున్నారు చూడాలి మరి ఈ జంపింగ్స్కి ఎప్పుడు టీడీపీ గేట్లు తెరుస్తుందో